Hi friends, welcome back to Avantika Aquatics YouTube channel. So, this video lo mana farm lo breed ayi growth avutunna albino koi guppies alage kottaga manam teeskochi breeding ki pettina platinum koi guppies gurinchi aithe update avabothunnanu. So, meer chustunnaru kotta strain anamata Santa Claus Big Ear anamata. So, evaraithe ee video ni kottaga chustunnaro vallu mana channel naithe సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే మన ఫామ్ అన్నమాట. సో ఎవ్రీ మంత్ మనం ట్యాంక్స్ని అయితే డెవలప్ చేసుకుంటూ పెంచుకుంటూ వెళ్తున్నాము. సో ఇప్పుడు మన ఫామ్ అప్డేట్ ప్రజెంట్ అయితే ఇది. సో చూస్తున్నారు కదా, సో జాగ్వార్ గారిని చూపిస్తాను. సో ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ గోల్డ్ గప్పీస్ అండి. ఫుల్ గోల్డ్ గప్పీస్ అన్నమాట. సో ఇవి వచ్చేసి ప్లాటినం రెడ్ డంబోయర్ గప్పీస్. సో ఇవన్నీ ఇంకా వర్క్ చేయాల్సింది ఉంది, ఎంసీలు వేయాల్సింది ఉంది. సో ఇదంతా వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ నీట్గా మనం అయితే ఈ ట్యాంక్స్లో మనం గ్రోత్ చేద్దాం. సో ఇవి చూసినట్లయితే గెలాక్సీ స్నేక్ స్కిన్ అన్నమాట. సో బ్రీడింగ్కి పెట్టాను. సో సింగిల్ పైర్ సో ఇది మన ఫామ్ అన్నమాట. ఇవి వచ్చేసి మోయినా కల్చర్. మోయినా కల్చర్ అలాగే వాటర్ మొసాయిక్ ప్లాంట్ ఇది. సో మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది బ్లూ పాండా గప్పీస్, బ్లూ పాండా డంబోయర్ గప్పీస్ అన్నమాట. సో ఈ ట్యాంక్ని అయితే నేను ఆల్బినో కోయి గప్పీస్కి అయితే ఇవ్వటం జరిగింది. సో మనకి అవుట్పుట్ అనేది 6 బేబీస్ అయితే రావడం జరిగింది. సో ఆ 6 బేబీస్ ప్రజెంట్ సైజ్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. వీటిని అయితే చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోవాలండి. రిమైనింగ్ స్ట్రెయిన్స్తో కలుపుకుంటే ఇవి చాలా సెన్సిటివ్ అన్నమాట. సో మిగతా స్ట్రెయిన్స్ని మనం చూసినట్లు వీటిని చూసినట్లయితే ఇవి చాలా ఈజీగా చనిపోతాయి. వీటిని మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా మనం కేర్ తీసుకోవాల్సి ఉంటుంది మిగతా స్ట్రెయిన్స్తో పోల్చుకుంటే. సో మన దగ్గర 6 బేబీస్ అయితే డెవలప్ అయినాయండి. ప్రజెంట్ సైజ్ అయితే ఇలా ఉన్నాయి. ఇవి నియర్లీ బ్రీడ్ అయ్యి ఒక 1 మంత్ అవుతుంది. 1 మంత్లోనే మంచి సైజ్ అయితే రావడం జరిగింది. మీరు చూడొచ్చు, మోయినా కూడా దీంట్లో విడిచిపెట్టాను ఇవి తింటాయి అని చెప్పేసి. సో ఇవి హ్యాపీగా మోయినాని అలాగే డ్రై ఫుడ్కి అలవాటు పడినాయి. ఎందుకంటే మన ఫామ్లో బ్రీడ్ అయినాయి కాబట్టి వీటికి మన వెదర్లో అడ్జస్ట్ అయ్యే ఒక అట్మాస్ఫియర్ ఉంటుంది కాబట్టి ఇవి 100% మనకైతే లైవ్లో ఉంటాయి. ఎప్పుడైతే మన ఫామ్లో బ్రీడ్ అయ్యి అలాగే గ్రోత్ అయినవి స్ట్రాంగ్గా నిలబడిపోతాయి. ఎందుకంటే మన వెదర్కి ఆల్రెడీ అలవాటు పడి ఉంటాయి కాబట్టి ఇవి స్ట్రాంగ్గా అయితే ఉంటాయి. సో ఇవి బ్రీడ్కి అయితే పెడుతున్నాను. మళ్ళీ ఇవి సెమీ అడల్ట్ నుంచి అడల్ట్ స్టేజ్కి వెళ్తూ ఉన్నాయి కాబట్టి ఇవి బ్రీడ్ అయ్యి మళ్ళీ మనకైతే బేబీస్ని ఇస్తాయని చెప్పి అనుకుంటున్నాను. సో ఇప్పుడు మళ్ళీ మనం వీటిని వీటి ట్యాంక్లో విడిచిపెడదాం. సో చూస్తున్నారు కదా, కలరేషన్ కావచ్చు, మంచి కలరేషన్ అయితే రావడం జరిగింది. ఎప్పుడైతే మనం బ్రీడర్ని సెలెక్ట్ చేసుకుంటామో సేమ్ అవుట్పుట్ అయితే వస్తుందండి. ఎప్పుడైతే వీటికి మనం సేమ్ ఒకే ట్యాంక్ని అయితే ఇస్తే అవి ఒకే అవుట్పుట్ అయితే వస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే వేరే వేరే ట్యాంకులకి ఇవ్వకోకుండా అన్నీ ఒకే ట్యాంక్లో కలిపేస్తూ ఉంటారన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే మనకి వేరే అవుట్పుట్, క్రాసింగ్ అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు చూస్తున్నారు ఇప్పుడు ఇది ఆల్బినో ఫుల్ రేట్ మెగా దోసలు అన్నమాట. అలాగే ఇవి వచ్చేసి
హెచ్బీ బ్లూ గప్పీస్ అండి. సో కలరేషన్ మీరు చూసుకోవచ్చు. మన ఫామ్లో ఎలా ఉంటుంది అంటే క్లారిటీ ఉంటేనే మనకైతే రావటం జరుగుతుంది. ఇవి కొత్తగా మార్కెట్లోకి వచ్చిన స్ట్రెయిన్స్ అన్నమాట. వీటి గురించి ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తాను. సో ఇప్పుడు మనం చూసేది ప్లాటినం కోయి. ఇందాక మీరు చూసిన వీడియోలో అది వచ్చేసి ఆల్బినో కోయి అన్నమాట. సో వీటిని జస్ట్ మనం ఒక వేలుతో ఇలా అన్నామంటే మన దగ్గరికి వచ్చేస్తాయి. సో డిస్ప్లే ట్యాంక్లో అయితే నేను యాడ్ చేశానండి. సో మీరు చూడొచ్చు ఇవి ప్లాటినం కోయి అన్నమాట. బాడీ అంతా కూడా ఎలా అయితే ఆల్బినో కోయి లాగానే వస్తుంది, కాకపోతే కళ్ళు అనేవి బ్లాక్ కలర్లో రావటం జరుగుతుంది. అలాగే బాడీ అంతా కూడా వైట్ వస్తుంది. ఆల్బినో కోయిలో ఏంటంటే బాడీ మీద ఎలాంటి వైట్ రాదన్నమాట. ప్లాటినం కోయిలో మనం చూసుకున్నట్లయితే బాడీ మీద వైట్ కలర్ అయితే రావడం జరుగుతుంది. సో ట్యాంక్ నుంచి నేనైతే సెపరేట్ చేశానన్నమాట. ఇవైతే మంచి బ్రీడింగ్ సైజ్కి అయితే రావడం జరిగింది. సో వీటిని వెంటనే బ్రీడింగ్కి పెట్టాలి. సో చూసారు కదా, బ్రీడింగ్కి రావటం వల్ల మేల్ అనేది ఫీమేల్ వెంట తిరగటం జరుగుతుంది. ఎప్పుడైతే బేబీని ఇస్తుందో అప్పుడు తినేస్తుంది. సో ఇప్పుడు వీటిని అయితే మనం వాటర్ ట్యాంక్లోనే విడిచిపెడదాం. సో ఫైనల్లీ ఇదన్నమాట. అయితే ఇప్పుడు ఇవి అయితే సేల్కి అయితే ఇవ్వట్లేదండి, ఓన్లీ బ్రీడింగ్ పర్పస్ అయితే పెట్టాను. సేల్కి ఉన్న స్ట్రెయిన్స్ ఆల్రెడీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. చూసి ఎవరికి కావాలనేది కాంటాక్ట్ అవ్వండి, మనకైతే ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ చేస్తాము. థ్యాంక్ యూ అండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.